हाय फ्रेंड्स, पेरेंट कमिटी एन्निकल शेड्यूल गुरिंची, पेरेंट कमिटी एन्निकलु निर्वहिंचे विधानं गुरिंची ई वीडियोलो मनं तेलुसुकुंदामु। फ्रेंड्स, ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, मरिन्नि अपडेट्स कोरकु ई ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి। ముందుగా పేరెంట్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ గమనిస్తే సెప్టెంబర్ 16, 2021 ఉదయం 10 గంటలకు పేరెంట్ కమిటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి। సెప్టెంబర్ 16, 2021 మధ్యాహ్నం 2 గంటలకు నోటీస్ బోర్డులో ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి। సెప్టెంబర్ 20, 2021 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ చేయాలి। అదే విధంగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరించాలి। సెప్టెంబర్ 20, 2021 మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి। సెప్టెంబర్ 22 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేరెంట్ కమిటీ సభ్యులను తరగతి వారీగా ఎన్నుకోవాలి। 1 గంటన్నరకు ఎన్నిక కావన్న సభ్యుల ద్వారా పేరెంట్ కమిటీ సభ్యుల ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకోవాలి। మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్నిక కావన్న పేరెంట్ కమిటీ సభ్యుల, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం। తదుపరి పేరెంట్ కమిటీ మొదటి సమావేశాన్ని ఈ సమయంలో అనగా మధ్యాహ్నం 2 నుంచి 3:30 సమయంలో నిర్వహించాలి। స్కూల్ వైస్ ఎలెక్టెడ్ మెంబర్స్, ప్రాథమిక పాఠశాలలు 1 నుంచి 5 తరగతులు ఉన్న పాఠశాలల్లో ప్రతి తరగతికి సంబంధించి సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు, వీకర్ సెక్షన్ నుంచి ఒకరు, జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు, మొత్తం తరగతికి 3 ఎన్నుకోవాలి। ఆ 3లో ఇద్దరు స్త్రీలు ఉండే విధంగా చూసుకోవాలి। ప్రతి తరగతికి ఇదే విధంగా సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు, వీకర్ సెక్షన్ నుంచి ఒకరు, జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు, మొత్తం 3 ఉండే విధంగా చూసుకోవాలి। అదే విధంగా ప్రతి క్లాస్ లో నుంచి ఎన్నుకున్న 3లో ఇద్దరు స్త్రీలు ఉండే విధంగా చూసుకోవాలి। మొత్తం మీద ప్రాథమిక పాఠశాలలో 5 మూల 15 మందిని ఎన్నుకోవాలి। అదే విధంగా హై స్కూల్స్ లో కూడా ప్రతి తరగతికి సంబంధించి సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు, వీకర్ సెక్షన్ నుంచి ఒకరు, జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు, మొత్తం 3, 3లో ఇద్దరు స్త్రీలు హై స్కూల్స్ లో 6 తరగతి నుంచి 10 తరగతి వరకు 5 తరగతులు 5 మూల 15 మందిని ఎన్నుకోవాలి। నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ఇదే ఫార్ములాని యూస్ చేయాలి। ప్రతి తరగతికి సంబంధించి సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరిని ఎన్నుకోవాలి, వీకర్ సెక్షన్ నుంచి ఒకరిని ఎన్నుకోవాలి, జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరిని, మొత్తం ప్రతి తరగతికి సంబంధించి 3, 7 తరగతులు 7 మూల 21 మందిని ఎన్నుకోవాలి। అదేవిధంగా ప్రతి తరగతికి సంబంధించి 2 స్త్రీలను ఎన్నుకోవాలి। సో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 7 తరగతులు ఉన్న చోట 21 మందిని ఎన్నుకోవాలి। నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 8 తరగతులు ఉన్న చోట ప్రతి తరగతికి సంబంధించి సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ నుంచి ఒకరు, వీకర్ సెక్షన్ నుంచి ఒకరు, జనరల్ కేటగిరీస్ నుంచి ఒకరు, తరగతికి 3 ఎన్నుకోవాలి। ఆ 3లో ఇద్దరు స్త్రీలు ఉండే విధంగా చూసుకోవాలి। అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో 8 తరగతులు ఉంటే 8 మూల 24 మందిని ఎన్నుకోవాలి। అదేవిధంగా ప్రతి పాఠశాల వారు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ని ఎన్నుకోవాలి। హెడ్ టీచర్ ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ కింద వ్యవహరిస్తారు, మరియు అదే పాఠశాలలో పనిచేస్తున్న మరొక టీచర్ కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్ కింద వ్యవహరిస్తారు। ఈ అడిషనల్ టీచర్ని నామినేటెడ్ బై ద ఎంఈఓ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ద జెండర్ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ద హెడ్ టీచర్। హెడ్ టీచర్ మేలైతే
ఎడిషనల్ టీచర్ ఫిమేల్ అయి ఉండాలి. అదేవిధంగా హెడ్ టీచర్ ఫిమేల్ అయినట్లయితే ఎడిషనల్ టీచర్ మేల్ అవ్వాలి. ఈ రూల్ని ఫాలో అవ్వాలి. ద కన్సర్న్ కార్పొరేటర్ కౌన్సిలర్ వార్డ్ మెంబర్ యాజ్ ద కేస్ మేబీ. పాఠశాల పరిధిలో గల కార్పొరేటర్ కౌన్సిలర్ లేదా వార్డ్ మెంబర్ ఎక్స్ ఆఫీషియో మెంబర్ కింద పరిగణించాలి. అంగన్వాడీ వర్కర్ ద మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎం కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్ కింద ఉంటారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమాఖ్య ఆఫ్ ద కన్సర్న్ విలేజ్ ఆర్ వార్డ్. విలేజ్ లేదా వార్డ్కి సంబంధించి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్ కింద వ్యవహరిస్తారు. సో ఈ ఆరుగురు కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్ కింద ఉంటారు. నెక్స్ట్ కోఆప్టెడ్ మెంబర్స్ టు స్కూల్ సపోర్టర్స్ అమాంగ్ పర్సన్స్. దిగువ పేర్కొన్న నలుగురిలో ఏ ఇద్దరినైనా సరే కోఆప్టెడ్ మెంబర్స్ కింద ఎన్నుకోవాలి. అండ్ ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఫిలాంథ్రపిస్ట్ ఆఫీస్ బేరర్ ఆఫ్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ అండ్ అల్యూమినింగ్ ఆర్ సచ్ అదర్ సపోర్టర్. ఒక విద్యావేత్త కానీ పాఠశాల ప్రోపకారి కానీ ఏదైనా స్వచ్ఛంద సంస్థకి నాయకత్వం వహించే వ్యక్తి కానీ పూర్వ విద్యార్థి కానీ లేదా పాఠశాలకి సహకారం అందించే ఇటువంటి వ్యక్తి అయినా సరే కోఆపరేటివ్ మెంబర్స్ కింద వ్యవహరించవచ్చు. సో వీరందరిలో ఇద్దరిని కోఆపరేటివ్ మెంబర్స్ కింద ఎన్నుకోవాలి. పేరెంట్ కమిటీ 2021 పాఠశాలల వారీగా ప్రైమరీ స్కూల్స్ మరియు హై స్కూల్స్ ఎలక్టెడ్ మెంబర్స్ 15 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ 6 కోఆపరేటివ్ మెంబర్స్ 2. సో మొత్తం 23 మంది. అప్పుడు ప్రైమరీ స్కూల్స్ 1 నుంచి 7 తరగతులు ఉన్న స్కూల్స్ ఎలక్టెడ్ మెంబర్స్ 21 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ 6 కోఆపరేటివ్ మెంబర్స్ 2 మొత్తం 29. అప్పుడు ప్రైమరీ స్కూల్స్ 1 నుంచి 8 తరగతులు ఉన్న పాఠశాలలు ఎలక్టెడ్ మెంబర్స్ 24 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ 6 కోఆపరేటివ్ మెంబర్స్ 2 మొత్తం 32 మంది. పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికల మార్గదర్శకాలు 2021. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించే సమయంలో కనీసం 50% తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. కోరంను రూపొందించే సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయించాలి. చేతులు ఎత్తే పద్ధతి ద్వారా కానీ నోటితో చెప్పే విధానంలో కానీ ఎన్నికలు నిర్వహించాలి. కానీ కొన్ని అసాధారణ సందర్భం తలెత్తినప్పుడు రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి. తల్లిదండ్రులు మరియు సంరక్షకులలో ఒకరు మాత్రమే ఓటు హక్కుకు అర్హులవుతారు. వివిధ తరగతులలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆయా తరగతులకు సంబంధించిన ఎన్నికల్లో పాల్గొనుటకు అర్హులు. తరగతుల వారీగా ఎన్నిక కాబడిన సభ్యుల నుండి ప్రధానంగా తల్లిదండ్రుల నుండి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ను ఎన్నుకోవాలి. వీరిలో కనీసం ఒకరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుండి మరియు కనీసం ఒకరు మహిళ ఉండే విధంగా చూసుకోవాలి. లోకల్ బాడీలో ఉన్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఓటింగ్లో పాల్గొనటకు అర్హులు కారు. ఆయా తరగతులకు సంబంధించి ఓటు హక్కు కలిగిన పేరెంట్ లేదా గార్డియన్లు కొత్తగా అవసరమైన పీసీ సభ్యులను ఎన్నుకుంటారు. అదేవిధంగా ఖాళీ కాబడిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు. ఒకసారి ఎన్నికైన పీసీని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంఈఓ మరియు ఇతర పాఠశాలలో డిఈఓ గారి ఆదేశాల ప్రకారం రద్దుపరచబడిన లేదా ఇతర పాఠశాలలో కలుపుబడేంత వరకు కొనసాగుతాయి. ఏది ఏమైనప్పటికీ సభ్యులు మాత్రము వారి నియమానుసారము పదవీచ్యుతులు కాబడుతూ ఉంటారు. ఈ విధంగా ఏర్పడిన ఖాళీలు మరియు సాధారణ ఖాళీలను ఎప్పటికప్పుడు అమలుపరచు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఎన్నిక కాబడుతూ ఉంటారు. అమలుపరచు సంస్థ అనగా రాష్ట్ర పథక నిర్దేశకుడు సమగ్ర శిక్ష మరియు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. నైబర్హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనగా
సురక్షితంగా ప్రయాణించగల 1 కిలోమీటర్ దూరంలో గల ఆవాస ప్రాంతాలు, అదేవిధంగా 3 కిలోమీటర్లు పరిధిలో గల ఆవాస ప్రాంతాలను నైబర్హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్ అంటారు. చైల్డ్ బిలాంగ్స్ టు సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్ అనగా ఎస్సీ ఎస్టీ అనాథలు, వలసదారులు, వీధి పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మరియు హెచ్ఐవి సోకిన పిల్లలు. చైల్డ్ బిలాంగ్స్ టు వీకర్ సెక్షన్స్ అనగా బీసీస్ మైనారిటీస్ ఓసీలు, తల్లిదండ్రులలో ఎవరి ఆదాయం సంవత్సరంలో 60,000 మించకుండా ఉంటుందో వారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండరాదు, ఉన్నట్లయితే ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే వారు చట్టరీత్యా శిక్షార్హులు. పరిశీలకులుగా తహసీల్దార్, ఎంపీడీఓ, విలేజ్ సెక్రటరీ లేదా విఆర్ఓ, విఆర్ఏలు ఎన్నికల కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఓటు పొందే హక్కు మొదటి తల్లికి, తరువాత తండ్రికి, ఆ తరువాత సంరక్షకులకు ప్రాధాన్యత క్రమం ఇవ్వబడుతుంది. అయితే వారిలో ఒకరు మాత్రమే ఓటింగ్కు అర్హులు. ఓటింగ్లో పాల్గొన్న సభ్యులు ఐడి ప్రూఫ్గా క్రింది కనబరిచిన వాటిలో ఏదైనా ఒకటి తప్పక తీసుకురావాలి. ఈ ఓటింగ్ కోసం ఇష్యూ చేయబడిన ఓటింగ్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, ఇతర ఏదైనా ఐడి కార్డు ప్రభుత్వంచే ఇవ్వబడి ఉండాలి. డిసడ్వాంటేజ్ మరియు వీకర్ సెక్షన్ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి. కమిటీ నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఎన్నుకోబడిన సభ్యులు 3 పేరెంట్ లేదా గార్డియన్ సభ్యులను ప్రతి తరగతి నుండి ఎన్నుకోవాలి. ఇందులో కనీసం ఒకరు డిసడ్వాంటేజెస్ గ్రూప్ వారు మరియు ఒకరు వీకర్ సెక్షన్కు సంబంధించిన వారు ఉండాలి. అదేవిధంగా 3లో 2 మహిళలు ఖచ్చితంగా ఉండాలి. ఏదైనా తరగతిలో 6 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే పై తరగతికి లేదా దిగువ తరగతికి కలిపి మొత్తం 6 మంది సభ్యులను ఎన్నుకోవాలి. ఎన్నిక కాబడిన సభ్యుల కాలపరిమితి 2 సంవత్సరాలు లేదా ఆ సభ్యుల యొక్క పిల్లలు ఆ పాఠశాలలో ఉన్నంత వరకు ఇందులో ఏది ముందు అయితే అది వారి కాలపరిమితిగా పరిగణించబడుతుంది. ఖాళీ కాబడిన పీసీ సభ్యుల స్థానంలో కొత్త సభ్యులను ఎంట్రీ తరగతి నుండి కొత్త సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రి కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ప్రతిజ్ఞ ఈ విధంగా ఉంటుంది. తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మరియు చైర్పర్సన్ల ప్రతిజ్ఞ తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మరియు చైర్పర్సన్ల ప్రతిజ్ఞ ఈ విధంగా ఉంటుంది. సో ముందుగా వారు వారి యొక్క పేరుని చెప్పాలి. అదేవిధంగా వారి యొక్క హోదాను బట్టి వారి యొక్క హోదాని చెప్పాలి. ఉదాహరణకు తల్లిదండ్రి కమిటీ సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, డ్రాప్అవుట్లు లేకుండా చేయడంలో, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిజ్ఞ చెప్పించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.